హై పేయింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలా ఇవ్వాలి? మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా ఆర్ మీకు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయింది, మీరు జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నా కూడా హై పేయింగ్ వచ్చే జాబ్స్లోకి ఎలా వెళ్ళాలి? మీకు కోడింగ్ బేసిక్స్ అయినా వచ్చి ఉండాలి ఈ వీడియో చూసే ముందు. మీరు స్టూడెంట్స్ అయితే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో నేను సాగదీయాలనుకోవట్లేదు, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే మీకు మంచి ప్యాకేజ్ కావాలి, ఈ 3.5-4 కాదు, నార్మల్ ఎంఎన్సీస్ కాదు, మీకు ఎక్కువ ప్యాకేజెస్ మోర్ దెన్ 7 అలా రావాలి అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నేను చెప్పే ఈ 5 స్టెప్స్ మీరు ఫాలో అయితే మీకు హై పేయింగ్ జాబ్ వస్తుంది, అది ఈజీగా వస్తుంది, ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఫస్ట్ థింగ్, మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలి, అది ఏదైనా పర్లేదు, ఇట్ మైట్ బి సి, ఇట్ మైట్ బి జావా, ఇట్ మైట్ బి పైథాన్, ఏదైనా కూడా మీకు వచ్చిన లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. పర్ఫెక్ట్ అంటే మీకు సింటాక్స్ బాగా వచ్చి ఉండాలి, దాంట్లో ప్రోగ్రామ్స్ ఏ ఇచ్చినా కూడా రాయగలగాలి, ఇది ఒకటి. సెకండ్ స్టెప్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ బాగా నేర్చుకోండి. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీరు కంపెనీస్, ఎలాంటి కంపెనీస్కి వెళ్ళినా, ఈవెన్ అమెజాన్ గూగుల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా వాళ్ళు మీ డిఎస్ఏ నాలెడ్జ్ని మాత్రమే టెస్ట్ చేస్తారు. మీరు డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్లో కాన్ఫిడెంట్గా బాగా ఉంటే మీకు సీ లాంగ్వేజ్ ఒకటే వచ్చినా కూడా మీరు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే డిఎస్ఏ వస్తే మనం ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు, అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా, అందుకని దీనికి బాగా డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్, ఇది కాకుండా కంప్యూటర్ సైన్స్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అది మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా, ఆపరేటింగ్ సిస్టమ్స్ అని, కంప్యూటర్ నెట్వర్క్స్ అని, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి మీరు కొంచెం స్టడీ చేయండి. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్, ఎంటైర్ కంప్యూటర్ సైన్స్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంటైర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి తెలియకుండా మీరు హై పేయింగ్ జాబ్స్ కొట్టాలి అంటే చాలా కష్టం, బట్ అవి కూడా అంత కాంప్లెక్స్ ఏం కాదు, టైం పెట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మీకు అకాడమిక్స్లో ఉంది కదా అని మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు, వారు ఇలా పెద్ద ప్రొడక్ట్ కంపెనీస్ని టార్గెట్ చేసే ముందు ఇవి ఒకసారి బ్రష్అప్ చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం 3 స్టెప్స్ అయ్యాయి, ఇప్పుడు నెక్స్ట్ 4th స్టెప్, ఇది వెరీ ఇంపార్టెంట్ స్టెప్, అదే సిస్టమ్ డిజైన్. సిస్టమ్ డిజైన్ అంటే మీరు ఏదో కాంప్లెక్స్ అనుకుని వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోకండి. ఇప్పుడు ఏదైనా మీరు ఒక యాప్ చూశారు, ఒక వెబ్సైట్ చూశారు, అది ఎలా బిల్డ్ చేశారు, దానికి ఏ టెక్నాలజీ యూస్ చేశారు అనేది మీకు మైండ్లో వచ్చేయాలి. దీన్నే మనం సిస్టమ్ డిజైన్ అంటాం ఇన్ జనరల్గా. అంటే వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఎలా డిజైన్ చేశారు, ఆర్కిటెక్చర్ ఏంటి, వాళ్ళు ఫ్రంట్ ఎండ్కి ఏం వాడారు, బ్యాక్ ఎండ్కి ఏం వాడారు, అంటే ఎలా కనెక్ట్ చేశారు, కమ్యూనికేషన్ ఏంటి, డేటాబేస్ నుంచి ఫ్రంట్ ఎండ్కి, డేటాబేస్ నుంచి క్లయింట్ సైడ్ కమ్యూనికేషన్ ఏంటి, ఏపీఐస్ ఎలా యూస్ చేశారు, ఇలాంటి కాన్సెప్ట్స్. అంటే ఏదైనా ఒక వెబ్సైట్ చూసి, ఒకటే మెయిన్గా సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూస్ అని ఉంటాయి ఈ ప్రొడక్ట్ కంపెనీస్, అవి ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇచ్చేస్తారు. ఓలా యాప్ తీసుకోండి, ఓలా యాప్ ఆర్కిటెక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయి అంటారు. అప్పుడు మీరు చెప్పాలి, ఓలా బ్యాక్ ఎండ్లో గూగుల్ మ్యాప్స్ ఏపీఐని యూస్ చేస్తుంది, వారి ఇంకో మ్యాప్ సర్వీస్ది ఒక ఏపీఐ యూస్ చేస్తుంది, ఫ్రంట్ ఎండ్లో మనం స్టార్టింగే మన నెంబర్తో సైన్అప్ అవుతాం, ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా ఉంటుంది ప్రాసెస్, సైన్అప్ అవ్వాలి, తర్వాత మ్యాప్స్ ఇంటిగ్రేషన్ వస్తుంది, మనం ఏదైనా ఒకటి సెర్చ్ చేసినప్పుడు డెస్టినేషన్ అవి మన గూగుల్ మ్యాప్స్ నుంచి ఆ ఏపీఐ తీసుకొని గూగుల్ మ్యాప్స్లో నియర్ బై ఉండే ఆటోస్ ఆర్ క్యాబ్స్ని మనకు చూపిస్తుంది. వాళ్ళకి మనకి వాళ్ళు జీపీఎస్ ఆన్ చేసుకోండి, మనము జీపీఎస్ ఆన్ చేసుకోండి, అంటే జీపీఎస్ ఇంటిగ్రేషన్ ఉంది బై డిఫాల్ట్గా గూగుల్ మ్యాప్స్ వల్ల. మొబైల్లో జీపీఎస్ ఆన్ చేస్తేనే మీ లొకేషన్ చూపిస్తుంది కదా. సో ఇవన్నీ ఏంటంటే ఏపీఐ తీసుకుంటుంది అంతే. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, అంటే గూగుల్ మ్యాప్స్ ఏపీఐ వాడుతుంది కాబట్టి మీకు మ్యాప్స్ చూపిస్తుంది, మ్యాప్స్లో నియర్ బై ఉండే చూపిస్తుంది, ఎస్టిమేటెడ్ టైం కూడా చూపిస్తుంది కదా మీకు. అది ఎలాగా, బేస్డ్ ఆన్ ట్రాఫిక్, శాటిలైట్ మ్యాప్ యూజ్ చేసుకొని ట్రాఫిక్ ఎలా ఉంది ఆ రోడ్లో, అంటే ప్రీవియస్గా వెహికల్స్కి ఎంత టైం పట్టింది, మీకు ఎంత టైం పట్టచ్చు, ఈ డేలో ఎస్టర్డే ఎలా ఉంది, లాస్ట్ వీక్ సేమ్ డే ఎలా ఉంది, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఒక అల్గోరిథం అనలైజ్ చేసి మీకు ఎస్టిమేటెడ్ టైం చూపిస్తుంది, నియరెస్ట్ ఉండే క్యాబ్ చూపిస్తుంది, అవి ఎంతసేపట్లో బుక్ అవుతాయని కూడా చూపిస్తుంది. సో ప్రైస్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, ప్రీవియస్ ట్రిప్స్ బేస్ చేసుకొని, ఇవన్నీ కూడా డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ ఇంట్లో ఉంటాయి మనకు తెలియకుండానే. సో మీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఎవరైనా కూడా మిమ్మల్ని, సిస్టమ్ డిజైన్ ఎలా చేశారో క్యాప్కి అడిగితే ఇలా చెప్పాలి. ఇవన్నీ బేసిక్ థింగ్సే, మీరేం టూ కాంప్లెక్స్గా మాట్లాడపలేదు, బేసిక్గా మీరు మాట్లాడితే అట్లీస్ట్ మీరు బ్యాక్ ఎండ్లో అర్థం చేసుకోగలుగుతున్నారు ఒక సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతుంది అని మిమ్మల్ని నమ్ముతారు. ఇది 4th స్టెప్, ఇది వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇది చాలా, అంటే మీకు 4 ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది, 10 ల్యాక్స్, 15 ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుందని దీని మీద డిపెండ్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి ఉండండి. మీరు డేటా స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు, ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు, దాంట్లో ఏదో ప్రాజెక్ట్ చేసి ఉంటారు, ఏదో ఒకటి నేర్చుకో ఉంటారు కదా, ఈ లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఉంటుంది, మీరు నేర్చుకోవచ్చు. మీరు పోర్ట్ఫోలియో బిల్డ్ చేయండి, మీరు ఏది వర్క్ చేసినా అదన్నీ ఎక్కడైనా స్టోర్ చేసుకోండి, అది గిట్హబ్లో అయినా ఆర్ మీ లీడ్ కోడ్ ప్రొఫైల్ అయినా కూడా. అంటే ఈ లీడ్ కోడ్ అవన్నీ ఏంటంటే మీరు దాంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు, డైలీ మీరు ఎన్ని సాల్వ్ చేశారు అవన్నీ కూడా దాంట్లో డాష్బోర్డ్లో చూపిస్తుంది, అది ఒక పోర్ట్ఫోలియో అనుకోవచ్చు. లేదా మీరు వర్క్ చేసినవన్నీ కూడా గిట్హబ్లో అప్లోడ్ చేయండి, అది పోర్ట్ఫోలియో అనుకోవచ్చు. ఎందుకంటే రెజ్యూమ్ కన్నా కూడా పోర్ట్ఫోలియో చాలా ఇంపార్టెంట్. మీరు ఇలాంటి ప్రొడక్ట్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు మెయిన్గా చూసేది మీరు ప్రాక్టికల్గా మీరు వర్క్ చేస్తున్నారా లేదా అని. అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ప్రూవ్ చేసుకునేది అది సెకండరీ, బట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్క్రీనింగ్ ఉంటుంది.
దాంట్లో మీ పోర్ట్ఫోలియో బాగుంది, మీరు ఇలా ఎక్స్పోజర్ ఉంది అని తెలిస్తే మిమ్మల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఒక హై పేయింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజీగా అవుతారు. సో సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలంటే ఏవేవో పెద్ద ఎక్కువ టెక్నాలజీస్ వచ్చిండాలి, అవన్నీ ఏం అవసరం లేదు. ఈ 5 స్టెప్స్ వచ్చుంటే చాలు, ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా చాలు. బట్ నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు హై పేయింగ్ జాబ్ అనేది వస్తుంది. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకేమైనా స్టూడెంట్స్ మీకు తెలిస్తే ఇలాగా హై పేయింగ్ జాబ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇది షేర్ చేయండి. ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీరు షిఫ్ట్ అవ్వాలి జాబ్లో అనుకుంటే, మీరు ఈ కాన్సెప్ట్స్ బాగా ఉంటే మీరు ఖచ్చితంగా మంచి శాలరీ ఉండే జాబ్కి అయితే వెళ్ళచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి అంటే మరిన్ని వీడియోస్ కోసం, కెరీర్కి హెల్ప్ అయ్యే వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.